బ్రూస్లీ టైంలో ఆయనే పిలిపించారు, లేదు ఆయన్ని మర్చిపోదాం అనవసరంగా గొడవలు పడ్డాం, మళ్ళీ కలిసి పని చేద్దాం అన్నారు. సో ఇక అక్కడ నుండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఆయనతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వెళ్తున్నాను. కాంప్రమైజ్ అయ్యారా? కాంప్రమైజ్ అంటే ఇక్కడ నేను ఈ స్టేజ్కి రావడానికి కూడా కారణం ఆయనే కదండి. ఒక రకంగా నేను ఇప్పుడు ఆయన కంటిన్యూస్గా ఆయన సంపాదించుకున్న సినిమాలన్నిటికీ నన్ను రైటర్గా పెట్టుకున్నాడు. సో నేను అక్కడ కొంచెం ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా కానీ ఈ అండర్స్టాండింగ్లో సరే ఇంకా ఫ్యూచర్లో రిపీట్ కాదు అనే ఉద్దేశంతో ఇప్పుడైతే మిస్టర్ అయితే బ్రూస్లీకి నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఫ్రాంక్గా చెప్పాలంటే. బ్రూస్లీలో మీరు ఇచ్చినవన్నీ కూడా కట్ చేసి పక్కన పడేశారు, ఆ సీన్స్ ఏవి లేవు అని కూడా చాలా. అలా కాదండి, అది 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 వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది. అది అది మనం ఇప్పుడు అంత డీటెయిల్గా కూర్చొని ఇక్కడ అంటే క్లుప్తంగా చెప్పమంటే బేసిక్గానే ఆ కథ తప్పండి. అది ఆల్రెడీ మేము మమ్మల్ని ఇన్వాల్వ్ చేసే టైంకే అది ఓకే అయిపోయి ఉంది కథ. సో తర్వాత దాన్ని మేము డెవలప్ చేసాం ఇక అది ఏం చేసినా ఇప్పుడు ఫెయిల్యూర్ అయిన తర్వాత బ్లేమ్ చేసుకుంటాం అనేది అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ థింగ్ అంతే. అయితే ఆ సినిమా అప్పుడు మా బెస్ట్ మేము ఇవ్వలేకపోయాం. అదైతే మాత్రం బ్రూస్లీ మా బెస్ట్ అనేది ఎందుకనంటే ఈక్వేషన్ ఇంకా పర్ఫెక్ట్గా సింక్ అవ్వాల, ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉండటం వల్ల అది ఆ కామెడీ కానీ అసలు మెయిన్ ఏంటంటే మా కామెడీ ఏంటంటే మా ముగ్గురు ఎక్కువగా మేము ఇంటరాక్ట్ అవుతూ డిస్కషన్ చేస్తూ మేము ముందు ఎంజాయ్ చేసేవాళ్ళం. లోపల ఏం లేకుండా ఉన్నప్పుడు అప్పటికేంటంటే ఏదో పిలిచారు, డబ్బులు ఇస్తున్నారు, ఇది నేను వీళ్ళంత వరకు కమిట్ అయ్యాము చేద్దాము అనే ప్రయత్నం ఉంది కానీ కొంచెం పర్సనల్గా ఎక్కువ తీసేసుకుని ఉన్నారు ఇద్దరు. సో అది అవల ఆ మ్యాజిక్ జరగల. అందుకని నేను ఆ సినిమా తర్వాత ఒక డిసైడ్ అయింది ఏంటంటే తర్వాత నాకు సీని గారితో మళ్ళీ ఒక ర్యాప్ ఆ సినిమా టైంలోనే వచ్చింది. సరే నెక్స్ట్ సినిమా మాత్రం ఇలా వద్దు సార్, అంటే ఇది ఆడితే గుడ్, ఏదన్నా ఇబ్బంది అయితే మాత్రం నెక్స్ట్ మళ్ళీ మన 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 స్కేల్లోనే వెళ్దాం అని అప్పుడే డిసైడ్ చేసుకున్నాం. యాక్చువల్గా కోనగారు కూడా చేయాలి నెక్స్ట్ సినిమాకి, కానీ మళ్ళీ ఆయన ఎందుకు హర్ట్ అయ్యారు, ఎందుకు నాకు ఇంకా సీన్కి సెట్ అవ్వదు అనే ఫీలింగ్కి ఆయన వచ్చేసాడు. ఓకే, మళ్ళీ కలిసి చేస్తారు అని అనుకున్నాం అతి త్వరలోనే, కానీ ఇది గ్యాప్ ఇలాగే పెరుగుతూ పోయింది. అంటే అండర్స్టాండ్ చేసుకుని ఉడిపోవటం వలన అందరికి మంచిది కదండి. ఇప్పుడు లేకపోతే ఇది ఎప్పటికీ ఫ్లేర్ అప్ అవుతూ ఉంటుంది, అది దానివల్ల ప్రొడ్యూసర్లు నష్టపోవటం జరుగుతుంది. ఇప్పుడు బెటర్, ఇప్పుడు యాక్చువల్గా కోనాగారు హీఈస్ ఎంజాయింగ్ హిజ్ వర్క్ అండి. ఆయన అభినేత్రి సినిమా చేస్తున్నారు, ఇంకోటి ఏదో నాన్న త్వరలో ఇంకో కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ ఇండివిజువల్గా చేస్తూ నాకు అన్ని కథలు చెప్తూ ఉంటారు ఆయన. ఆయన హీఈస్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఇప్పుడు అంటే హీఈస్ ఇన్ ఎ పొజిషన్, అంటే సేమ్ డైరెక్టర్ రేంజ్ పొజిషన్లో ఈక్వల్ పొజిషన్లో ఉన్నాడు. సో హీఈస్ డిక్టేటింగ్ టర్మ్స్. ఇప్పుడు సీని గారికి అలా డిక్టేట్ చేసి మీరు ఇదే తీయండి అని అంటే ఆయన తీసే టైప్ కాదు. సో ఆ స్టైల్ అక్కడ వర్కౌట్ అవ్వదు. సో అది ఎందుకంటే అదే నేను అంటుంది, ఇప్పుడు పెరిగినప్పుడు ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్, ఇలాంటి ఈగోస్ ఉండటం వల్ల ఆ ప్రోడక్ట్కి ఓపెన్గా చెప్పాలంటే ఒక మెట్టు మీరు తగ్గారు, కోనా నేను తగ్గను అంటున్నాడు. ఆయన తగ్గనంటానికి ఆయనకు ఆ ప్లాట్ఫామ్, ప్రొడ్యూసర్ ప్లాట్ఫామ్ దొరికింది, దానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలండి, నేను వేరే ఫీల్డ్లోకి వెళ్ళలేను. సో నేను డైరెక్టర్గా కంటిన్యూ అవుతాను, ప్లస్ నాకు ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకు నేను పర్సనల్గా తీసుకోను. అంటే నాకు ఇబ్బంది లేదు ఇప్పుడు సీను గారితో చేయటం, నాకు మంచి మనీ ఇస్తున్నారు, నేను చెప్పిన సీన్స్ ఇదివరకు లానే తీసుకుంటున్నాడు, మంచి ఎంటర్టైనింగ్, నో ఇష్యూస్. కోనా గారు ఉంటే ఇంకా బెటర్ అవుట్పుట్, హెల్తీగా ఉండేది అనేది నాకు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కరెక్ట్గా లేనప్పుడు బలవంతంగా కూర్చోబెట్టడం కూడా కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్.